हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल आश्रिता तेलुगु व्लॉग्स। सो ई रोज मनम काकरकाय गुत्ती काकरकाय कारम अनेदी एला तैयार चेयालो तेलुसुकुंदाम। सो चूसारु कदंडी चाला चाला टेम्टीगा టేస్టీగా కనిపిస్తుంది కదా। సో మనం గనక పర్ఫెక్ట్గా ప్రాసెస్ గనక చేసి ఇంట్రెస్ట్ పెట్టి చేయగలిగితే కాకరకాయ అంత టేస్టీ వెజిటేబుల్ కర్రీ అనేది వేరే ఉండదు అని చెప్పచ్చు। సో మీరు నేను చెప్పిన ప్రాసెస్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। సో డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా మంచిది కూడా, ఇలా చేసుకొని తింటే మీకు చేదు అనేది తెలియకోకుండా ఉంటుంది। సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। సో చూసారు కదండి, ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను, ఇవి మా చెట్టువేనండి। సో వీలైనంత వరకు చిన్న కాకరకాయలను తీసుకోవడానికి ట్రై చేయండి, లేదు పెద్ద కాకరకాయలే మీకు అవైలబుల్లో ఉన్నాయి అనుకుంటే మిడిల్లో కట్ చేసి కూడా మీరు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో వీటికి మనం గనుపుల్లాగా ఉంది కదా, సో వాటిని చాక్తో కానీ లేదా పీలర్తో కానీ లైట్గా కట్ చేసుకోండి। సో మరీ గ్రీనిష్గా కాదు, జస్ట్ లైట్గా కట్ చేసుకోండి। అలాగే వాటిలో ఉన్న గింజలు కూడా తీసేసి మధ్యగా మిడిల్గా కట్ చేసి గింజలను కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి। కొంతమంది గింజలను కూడా ఇష్టపడతారు, అవి కూడా తిన్నా ప్రాబ్లం లేదు। సో అవి ఉంటే కొంచెం ఇంకొంచెం చేదుగా అనిపిస్తుంది, సో అందుకని నేను ఇక్కడ అవాయిడ్ చేశాను। తినే ఇష్టం ఉండి తినేవాళ్ళు అవి ఉంచుకున్నా పర్లేదన్నమాట। సో మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ గింజల్ని తీసేస్తేనే బెటర్గా ఉంటుంది, స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది। సో వీటిల్లో కొంచెం చేదు పోవడం కోసం నేను కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను। వీటిని మనం కాకరకాయలకి బాగా మసాజ్ లాగా కోటింగ్ లాగా ఇచ్చుకోవాలన్నమాట। సో బాగా మిక్స్ చేసేసుకొని ఆ కాకరకాయలకి బాగా మసాజ్ లాగా ఇవ్వాలి। ఇవి కాసేపటికి వాటర్గా కారిపోతుంది అన్నమాట, ఆ చేదంతా వాటర్గా పోతుంది। సో చాలామంది ఏం చేస్తారు అంటే ఎక్కువగా ఈ కాకరకాయలని కొంచెం పసుపు ఉప్పు వేసిన వాటర్లో కాసేపు ఉంచుతారు, లేదు అనుకుంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తారు। సో ఎలా చేసినా పర్లేదండి। సో ఈ కానీ ఉప్పు పసుపు అనేది మనం కాకరకాయలకి పట్టిస్తే చాలా వరకు చేదు అనేది 95% వరకు చేదు అనేది పోతుందన్నమాట। సో మీరు మీకు ఇష్టమైన ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు లేదా నానబెట్టుకోవచ్చు, లేదా ఇలా కొంచెం కోటింగ్ లాగా ఇచ్చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసిన వాటర్గా మనకి ఆ చేదు వాటర్ అనేది పోతుందన్నమాట। సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను, సో ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకుంటున్నాను। సో ఈ లోపల మనం స్టఫింగ్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం। దీనికోసం నేను ఒక హాఫ్ కప్పు పల్లీలు అనేది తీసుకున్నాను అన్నమాట, వేరుశనగుళ్ళు అనేది తీసుకున్నాను, అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి। చాలామంది కాకరకాయని చాలా రకాలుగా చేస్తారండి, ఎవరు ఏ పద్ధతి ఫాలో అయినా సరే టేస్ట్ అనేది సేమ్గా ఉంటుంది। చాలామంది పల్లీలు వేసుకుంటారు, వెల్లుల్లిపాయలు కారం వేసుకుంటారు, ఎండుమిర్చి కారం అంటారు, చాలామంది చాలా ప్రాసెస్లు ఫాలో అవుతారు। సో నేను చెప్పిన ప్రాసెస్ కూడా ట్రై చేయండి, మీరు మీకు తెలిసిన ఈ ప్రాసెస్ను కూడా ఇంకొకసారి ట్రై చేయండి, తప్పకుండా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది। సో ఇప్పుడు మన పల్లీలు అనేది వేగినాయి కదండి, దీనిలో నేను ఒక 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను, మీరు కారం కనుక ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకో 2-3 వేసుకున్నా పర్లేదు। 2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక చిన్న పొక్క ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను, అలాగే ఒక 4-5 జీడిపప్పుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను। ఇవి కొంచెం చల్లారనివ్వాలి, చల్లారనిచ్చిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకుందాము। సో అన్నీ కూడా బాగా వేగాలి, సో అవి చల్లారే లోపల మనం ఇక్కడ కాకరకాయలని ఒక 1/2 అవర్ ఉప్పు సాల్ట్ వేసాం కదండి, సో వాటిల్లోంచి ఆ వాటర్ అనేది తీసేసుకుందాము। సో చూస్తున్నారు కదండి, పిండుతుంటే వాటిని ప్రెస్ చేస్తుంటే మనకి వాటర్గా ఎలా వచ్చేస్తుందో, సో ఎలా చేదనేది పోతుందన్నమాట। సో చిన్న కాకరకాయలకి కొంచెం చేదనేది కొంచెం తక్కువగా ఉంటుంది, సో అందుకని వీటిని తీసుకోండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిన్న కాకరకాయల్లో। సో వీటన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేసుకొని ఆ వాటర్ మొత్తం తీసేసేసి ఒక బౌల్లోకి
తీసుకున్నానన్నమాట. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయితే కనుక వాటిని మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి, అవి చిదిరిపోతాయి. అలా ఆల్రెడీ సోకాయి ఉంటాయి కదా, అందుకనే. సో ఇప్పుడు మనం ఒక బాండీలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది తీసుకొని ఈ కాకరకాయలన్నిటినీ కూడా ఫ్రై చేసుకుందాము. సో లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. సో ఆ పచ్చిదనం అనేది పోవడం కోసం మనం ఫ్రై చేసుకుంటున్నాము. తర్వాత మనం స్టఫింగ్ చేసిన తర్వాత ఎలా పడితే అలా కాయల్ని తీపేస్తే కనుక మనకి స్టఫింగ్ అంతా ఆయిల్లో పడిపోతుంది కదా. సో అందుకనే లైట్గా ముందు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయల్ని. సో చూసారు కదండి, లైట్గా ఫ్రై అయితే చాలు. సో ఈ లైట్గా ఫ్రై అయిన కాకరకాయల్ని నేను వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో మరీ ఎక్కువ ఫ్రై చేయనివ్వకండి, మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇంకా ఫ్రై అవుతాయి కాబట్టి, సో మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు. సో అదే బాండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారు పెట్టుకున్నాం కదా మసాలాకి, వాటిల్లో 5-6 రెబ్బల వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అన్నమాట, అలాగే 1 టీ స్పూన్ కొంచెం 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ గ్రైండింగ్ అనేది మనం చాలా స్మూత్ మెత్తటి పేస్ట్ లాగా కాకోకుండా, సో బరకగా కచ్చాబచ్చాగా మనం మసాలాని ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నది, అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయలను తీసుకొని వాటిల్లో మనం ఈ మసాలాని కూర్చుకోవాలన్నమాట, స్టఫింగ్ చేసుకోవాలి. సో స్టఫింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చేయండి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండాలన్నమాట. సో ఇలా అన్ని కాకరకాయలని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాతో స్టఫింగ్ చేసుకొని ఉంచుకోండి. సో చూస్తున్నారు కదండి, వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ అనేది చేసుకోండి. సో మీకు ఈ మసాలాని ప్రిపేర్ చేసుకొని మనం 2-3 వీక్స్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఏ కర్రీస్లోకైనా సరే ఈ మసాలాని వాడుకోవచ్చు. సో ఇప్పుడు స్టఫింగ్ అనేది అయిపోయింది, మనం రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు కర్రీ కోసం అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ అనేది సరిపోతుంది. దానిలోనే కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, పచ్చనపప్పు, అలాగే ఆవాలు, అలాగే సాయమినపప్పు, పోపు దినుసులు అన్నిటిని వేసుకొని వాటిని ఫ్రై అయినివ్వాలి. సో మనం ఆల్రెడీ స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి, సో అలానే డైరెక్ట్గా తినేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అయినా తినొచ్చు, లేదా నేను ఇక్కడ కర్రీ అని చెప్పాను కదండి, ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాను కదండి, ఒక కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తారు, చాలా ప్లేసుల్లో చాలా డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. సో మీరు కూడా మీకు తెలిసిందే కాకుండా ఈ దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఆ పోపు దినుసులు వేగిన తర్వాత మనం ఈ ఆనియన్స్ని ఒక ఆనియన్ అన్నమాట, 2 పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకొని ఫ్రై అయినివ్వాలి. సో చూసారు కదండి, బాగా ఫ్రై అయిపోయినాయి. సో ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, గుర్తుంచుకోండి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై అవ్వాలి. అలాగే ముందుగా మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, సో వాటిని కూడా మనం ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. సో వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మసాలా చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం, అదే మసాలాని ఇక్కడ కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ గ్రేవీ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, సో దీనికోసం యూస్ చేసుకోవచ్చు, లేదా వేసుకోకపోయినా పర్లేదు. సో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీటి కోసం ఇప్పుడు మళ్ళీ పసుపు, ఉప్పు, కారం అనేది మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ కాకరకాయలలో సాల్ట్, అలాగే పసుపు వేసాము, అలాగే స్టఫింగ్ తయారు చేసేటప్పుడు మసాలాలో కూడా వేసాము. సో చూసారు కదండి, కాయ అనేది, కాకరకాయ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో చూపించిన విధంగా స్టఫింగ్ అనేది కూడా అలానే ఉంది, ఏమీ విడిపోలేదు. సో తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి. సో దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేయచ్చు. వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం అనేది వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
చాలా మంచిది కూడా హెల్త్కి. ఇది ఒక త్రీ ఫోర్ డేస్ కూడా ఉంటుంది ఈ కర్రీ, ఏం పాడవదు. సో నార్మల్ ఏరియాలో కూడా ఉంటుంది అన్నమాట, ఫ్రిజర్లోనే స్టోర్ చేయాల్సిన అవసరం ఏం లేదు, నార్మల్గా కూడా ఉంటుంది కాకరకాయ కారం. సో మీరు చేసుకునే విధానం కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్